నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సత్య సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి జక్కాపూర్ లో కేఏ పాల్ పై దాడి సిరిసిల్ల వెళ్తుండగా అడ్డుకున్న టిఆర్ఎస్ కార్యకర్తలు వివరాల్లోకి వెళ్ళ భయముంది ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ డు ఫర్గెట్ టు యాక్టివేట్ ది బెల్ ఐకాన్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడైన కేఏ పాల్ పై దాడి జరిగింది సో రైతులని పరామర్శించడానికి సిరిసిల్లకి వెళ్తుండగా మధ్యలో సిద్దిపేట జక్కాపూర్ లో ఆపేయడం జరిగింది పోలీసులు సో మీరు వెళ్ళడానికి వీల్లేదు మీకు పర్మిషన్ లేదు మీరు వెళ్ళినట్లయితే మేము చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది సో మాకు పర్మిషన్స్ వస్తే గనుక మిమ్మల్ని పంపించేది లేదు అని చెప్పేసి గట్టిగా వాదించారట సో అక్కడే ఉన్న కొంతమంది ప్రెస్ అండ్ అలాగే కేపాల్ దిగడడంతో చూసిన అక్కడ టిఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అడ్డుకున్నారట సో మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు వరంగల్కి వెళ్ళాల్సిన కారణం ఏంటి వరంగల్ లో రైతులను మీరు ఎందుకు పరామర్శించాలనుకుంటున్నారు అయినా ఇది కరెక్ట్ కాదు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి గట్టిగా వాదించారట సో మరి ప్రెస్ ఎవరైతే అక్కడ ఉన్నారో ప్రెస్ కి ఇలా సమాధానం ఇస్తున్నారట నేను సిరిసిల్లకి వెళ్ళి రైతులని పరామర్శించడానికి వెళ్తుంటే టిఆర్ఎస్ కార్యకర్తలు కానీ పోలీసులు కానీ అడ్డుకుంటున్నారు సో ఇదేం న్యాయం సో నేను మాట్లాడితే వీళ్ళకేంటి టిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇలా చేస్తుంది నేను ఏదో వాళ్ళని పరామర్శించి వాళ్ళ బాధలు తెలుసుకుని అక్కడి నుంచి రిటర్న్ అయిపోదాం అనుకున్నాను నిన్ననే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను అక్కడికి వస్తాను మీతో మాట్లాడతాను మీతో ఏదైతే మీకు కష్టాలు ఉన్నాయో అవి నేను తెలుసుకుంటాను అని చెప్పేసి ముందే నేను వాళ్ళకి చెప్పడం జరిగింది అయినా కూడా మమ్మల్ని అక్కడికి వెళ్ళనిస్తలేదు అదేం న్యాయం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారట అలా ప్రశ్నిస్తున్న టయానికి టిఆర్ఎస్ కార్యకర్త ఒకడు వచ్చి తనని చెంప మీద కొట్టడం జరిగిందంట ఆ వ్యక్తి ఎవరు అనంటే అనిల్ తను ఎక్కడి నుంచి వచ్చారు అనంటే జిల్లేల గ్రామానికి చెందిన అనిల్ సడన్ గా దాడి చేయడం అది చిత్రీకరించడం కూడా జరిగింది ప్రెస్ వాళ్ళు అండ్ అదే టయానికి అక్కడ పోలీసులు డిఎస్పీ కూడా ఉన్నారట సో మరి ఇంకొక ప్రశ్న ఎదురైంది ఏంటి అని అంటే నిజానికి మరి ఇక్కడ పోలీసులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు ప్రెస్ ఉంది అయినప్పటికీ కూడా మీరు టిఆర్ఎస్ నేతలతో కుమ్మక్కయ్యి నన్ను కొట్టిస్తున్నారు నన్ను ఏదైనా చేయాలనుకుంటున్నారు నా మీద దాడి చేపిస్తున్నాడు గూండాలలాగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి కేఏపాల్ అనడం జరిగిందంట సో మరి ఎవరైతే దాడి చేశారో ఆ పర్సన్ని నిలదీస్తే అన్నారేంటి అని అంటే మరి టిఆర్ఎస్ నేతలను అంటున్నారు టిఆర్ఎస్ అధికారంని అంటున్నారు అండ్ ప్రభుత్వాన్ని కూడా ఇలా దూషిస్తున్నందుకు మాకు కోపం వచ్చింది అందుకే మేము దాడి చేశాము ఇంకా కొద్దిసేపు ఉన్నా మళ్ళీ వచ్చినా కూడా దాడి చేస్తాము అని చెప్పేసి కరాఖండిగా చెప్పేశారట సో ఎవరైతే కొట్టారో ఎవరైతే దాడి చేశారో ఆ పర్సన్ని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ కేఏ పాల్కి నచ్చ చెప్పి హైదరాబాద్ పంపించడం జరిగింది సో మరి దీని మీద మళ్ళీ ఎరా రియాక్ట్ అవుతారు మరి మళ్ళీ పర్యటనకి వెళ్తారా మళ్ళీ పరామర్శించడానికి రైతుల దగ్గరికి వెళ్తారా లేదా అనేది తెలియనుంది సో ఇది వాటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్